సార్ ఏమైంది? నేను పట్టుకున్న లోపలేసిన వాళ్ళందరూ బయట గంతలేస్తున్నారు. ఎవరు వాళ్ళు బయటకు వదిలింది? ఒక్క రోజు కూడా కాలేదు. ఒక్కరోజా? అరపోటు కూడా కాలేదు సార్. ఇలా వెళ్ళారు, అలా వచ్చేసారు. వాళ్ళు గురువు మనుషులు సార్. వాళ్ళని తీసుకొచ్చి లోపల ఎలా వేస్తామండి? ఈ స్టేషన్కి నేనే కదా హైయర్ ఆఫీసర్ని. వాళ్ళు వదిలే ముందు నాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మీకన్నా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము వినాలిగా. ఆ మాత్రం తెలియదా ఏంటి మీకు? డాక్టర్ పోలీసులు అయితే ఇలాగే ఉంటుంది. వెళ్ళాటి పట్రా సార్. రే రే ఆగు సార్. గురు మనుషుల గురించి మీకు తెలియదు, వాళ్ళని కొడితే చాలా డేంజర్. తీసుకురామని చెప్పాను సార్. నా మాట ఏమనంటే వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ ఉండదు, మనం ఉండం. చాలా గొడవలు జరిగిపోతాయి సార్. బొట్టు పూలు పెట్టారు, ఇదేమన్నా నీ పెళ్ళమా? ఆయుధ పూజ కోసం పెట్టా. లాఠీ మనకిచ్చింది పూజలో పెట్టడానికి కాదు, దీంతో పూజ చేయడానికి. ఇప్పుడు నేను చేస్తాను చూడు పూజ. నా మాట వినండి, గురు మనుషులు పెట్టుకోవద్దు, చాలా డేంజర్. వినండి సార్ ప్లీజ్, మీ గురించి చెప్తున్నాను. నువ్వు కూడా గురు మనిషివే కదరా. శ్రీనివాసన్ సార్, ఒక చెట్టు పైన 40 పావురాలు ఉన్నాయి, వాటిలో ఒక్క పావురాన్ని కాల్స్తే ఎన్నుంటాయి? 39 సార్. ఏంటి శ్రీనివాసన్, చిన్నప్పటి నుంచి కథ వింటున్నారు, అయినా లెక్క తప్పు చెప్తున్నారు? అన్నీ ఎగిరిపోతాయి, అది లెక్క. ఎస్పి గారు సార్, సార్ సార్ చూడండి సార్, వచ్చే రాగానే ఎలా కొట్టాడు చూడండి సార్. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నీకు అపాయింట్మెంట్ ఇచ్చింది? తుపాకి ఉంటే సూట్ చేస్తావా? పోలీస్ ఒడి మీద చెయ్యి వేస్తావా రాస్కెల్? హీరోయిజమా? ఇప్పుడు చూపించు నీ హీరోయిజం ఎస్పి గారి దగ్గర. సార్ మిమ్మల్ని కూడా కొట్టేశాడు. గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, గురువు అండర్ వేర్ అవుతడానికి కాదు. నెత్తి మీద 3 సింహాలు పెట్టుకుని కుక్కలా బతడానికి సిగ్గులేదు. నీ ఇలాంటి వాళ్ళు ఇలా ఉండబట్టే అలాంటి చిల్లర నా కొడుకులు అలా ఎగురుతున్నారు. శ్రీనివాసన్ సార్, ఫ్యాక్స్ ఇవ్వండి. ఓకే సార్. యూఆర్ ఆల్రెడీ సస్పెండెడ్. నువ్వు అక్రమంగా లంచం తీసుకుని సంపాదించిన ఆస్తులు బంగారం అన్నిటికీ ఎవిడెన్స్ ఇందులో ఉంది. డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే సీనియర్ జూనియర్ ఎవడ మీద యాక్షన్ తీసుకొచ్చిన ఆర్డర్తోనే కర్నూలుకి పోస్టింగ్ తీసుకున్నాను. బకెట్లో నీళ్లు నిలవాలంటే ముందు దానికి ఉన్న బొక్కల్ని పొడచాలి. రౌడీల్ని కంట్రోల్లో పెట్టాలంటే ముందు నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఆఫీసర్స్ సల్యూట్ చేసే చేతులు ఎప్పుడు పైన ఉండాలి. క్రైమ్ మన కంట్రోల్లో ఉండాలి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే లోపల ఉండాలి, అది రౌడీ అయినా సరే పోలీస్ అయినా సరే. శ్రీనివాసన్ సార్ బండి తీయండి. వెల్కమ్, నమస్తే, నేను మీ విజిల్ మహాలక్ష్మి. చెప్పండి మీకు ఏ పాట కావాలి? నేను సత్యను మాట్లాడతా ఉండా. సత్య సినిమా నుండి ఓ పాట ఎత్తావా? సచ్చిన వేణు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి, అరేంజ్ చేయండి. ఓకే సార్. మహా, వి నీడ్ టు స్టాప్ ది షో రైట్ నౌ. పోలీసులు వచ్చారు. పబ్లిక్ ఏదో అనౌన్స్మెంట్ ఇవ్వాలట. లేదు, వి హావ్ టు గెట్ గోయింగ్. దే ఆర్ వెయిటింగ్. వి నీడ్ టు అండర్స్టాండ్. అది కా ఎఫ్ఎంలో ఇప్పటివరకు సినిమా పాటలు వినుంటారు, క్రికెట్ స్కోర్ వినుంటారు, కానీ మొట్టమొదటిసారి మీకోసం ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను. నా కోసం 2 నిమిషాలు టైం కేటాయించండి. నా పేరు సత్య,
ఇంతకుముందు ఒక డాక్టర్గా ఇదే ఊరు వచ్చాను. ఒక ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎవ్వరూ యాక్షన్ తీసుకోలేదు. అందుకే యాక్షన్ తీసుకునే ప్లేస్ నేనే వచ్చాను. I've just taken charge as the deputy superintendent of police. Karnool. ఇప్పుడు దాకా ఇక్కడ జరిగే తప్పుల్ని ఆపి అడిగేవాడు ఎవ్వడో లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను వచ్చాను. ఎవ్వరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. K4 పోలీస్ స్టేషన్, మధుర్ నగర్. ఇది కేవలం ఒక ఎర్ర పెయింట్ వేసిన ఇటుకల బిల్డింగ్ మాత్రమే కాదు, మీ ఇంటికి మరో అడ్రస్. నన్ను మీ ఇంట్లో వాడిగా, ఓ బ్రదర్గా, మీలో ఒకడుగా అనుకోండి. ఒక్క కంప్లైంట్, ఒకే ఒక్క కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. లేకపోతే క్యాప్ తీసి పక్కన పెట్టేళ్ళిపోతాను. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటాను. And my dear gangsters, ide nenu meeku istunna final warning. Veelaithe maaripondi, lekapothe paaripondi. Ikka nunchi oodlo evadna tappu cheyalanukunte vaadini vetukkuntu vachi mari vaadi thooka katrista. Era manol gorgina thookalu undaya? Ammayya naaku ledhu. నేను తప్పించుకున్నా. అవును, మన మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా? ఎవరు ఎవరు సార్, ఎవరికంత దమ్ముందప్పా? ఎరా, ఎవరికైనా దమ్ముందా? అంటే చెప్పలేం సార్, మీరు రేడియోలో మాట్లాడారు కాబట్టి ఎవరైనా ధైర్యం తెచ్చుకొని వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చేది సార్. సారు, నేను కంప్లైంట్ ఇయ్యాలా, ఎవరికి ఇయ్యాలా? కంప్లైంటా? ఏ రా, ఏంటి, ఎవరి మీద కంప్లైంట్? రా కూర్చో. పర్లేదు సారు. పర్లేదు, కూర్చో, చెప్పు ఎవరి మీద కంప్లైంట్? నా ఫ్యామిలీ అంతా సేఫే కదా సారు, కంప్లైంట్ తీసుకున్నాక వదిలేరు కదా. మీ పేరేంటి? నా పేరు బాబు సార్. బాబు, నేను కంప్లైంట్ తీసుకుని వదిలేశానంటే నా ప్రాణం వదిలేసినట్టే, ధైర్యంగా చెప్పండి. నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి సారు. బేసిక్గా షుగర్ కంప్లైంట్ ఉంది సార్. తినకముందు 60, తిన్న తర్వాత 200 ఉంటుంది సార్. మాటి మాటికి ఉచ్చొస్తుంది సార్. స్వీట్లు చూస్తేనేమో తినాలని ఆశగా ఉంటుంది, కానీ తినలేకపోతున్నాను సార్. సరిగా నడవలేకపోతా ఉండా, హరికాళ్ళలో ఆనెలు ఉంటాయి సార్. ఒకవైపు లాగుతూ ఉండాది. ఇట్లాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. సారు, ఇవన్నీ తగ్గేదానికి మీ దగ్గర ఏదైనా ఒక్క టాబ్లెట్ ఉంటే ఇవ్వండి సారు. ఇవ్వండి సార్. ఇక్కడ డాక్టర్గా ఉంటే మా దగ్గర నుంచి నీకు ఇలా రోజుకి 10 కేసులు వస్తాయి. నువ్వు చొక్కా మార్చినంత మాత్రాన ఇక్కడ చట్టాన్ని మార్చలేవు. ఇక్కడ గురు పెట్టిందే చట్టం. గురు అంటే పౌరుషం, గురు అంటే భయం. ఏమనుకున్నావు? ఏమయ్యా దేవా, నువ్వైనా చెప్పాలి కదయ్యా. అవును, నువ్వేందో కాలుస్తావంట కదా. రా రా రా, ఈడ కాల్చు, నన్ను ఈడ కాల్చు, ఈడ కాల్చు, ఇక్కడ. నవ్వు వస్తుంది కదా? పర్లేదు, నవ్వు నవ్వు. వాడు నన్ను మాత్రం ఎగతాళి చేసేలేదు, మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఎగతాళి చేసేలేడు. ఏ రోజైనా నువ్వు వేసుకున్న యూనిఫామ్కి తీసుకున్న జీతానికి న్యాయంగా డ్యూటీ చేసావా? ఒకప్పుడు బీట్ కానిస్టేబుల్ సైకిల్ మీద రావడం చూసి రౌడీలు గూండాలు పారిపోయి దాక్కునేవారు. ఇప్పుడు రౌడీల్ని గూండాలని చూసి పోలీసు వాళ్ళు పారిపోతున్నారు. ఏనుక్కి దాని బలం తెలియక బడ్డీ కొట్టి దగ్గర అడుక్కుదన్నట్టు నీలాంటి వాళ్ళు ఎవడ పడితే వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి. రాయ్, ఎవర్రా నువ్వు?
చదువుకోవాల్సిన వయసులో స్కూల్కి వెళ్ళకుండా వచ్చి తీస్తున్నావు. పాపం వాడు మాట్లాడాడు సార్, వినిపిస్తుంది కూడా. నేను మాట్లాడగలను సార్. మీరు రేడియోలో మాట్లాడింది నేను విన్నాను సార్. నేను టీ ఇవ్వడానికి రాలేదు సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంటా? ఎవరి మీద చెప్పు. మా నాయన గురువు దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడు సార్, చంపేసినారు సార్. మా నాయన సైకిల్ కొనిస్తానన్నాడని ఆయన కోసం పోయినా సార్. నా కళ్ళ ముందే గురు మనుషులు ఎవరినో దారుణంగా పొడిచి చంపేసినారు సార్. ఎవడో చూడండి. భయం వేస్తుంది నాయన. పిల్లకాయలు నామలేవు. మీ నాయన నిన్నే సైకిల్ సెలెక్ట్ చేసుకోమన్నాడు, పద. లేననుకుని తమ్ముడు తీసుకుపోతున్నారు. తమ్ముడు కోసం నాయన పోయినాడు. తమ్ముడితో పాటు మా నాయన్ని కూడా చంపేసినారు సార్. నేను చూసిన ఓడికి ఇంకో కొడుకు నిన్ననే. ఆడు మూగొడుకురా, సోలు కూడా వినబడవా. ఆ రోజు నుంచి తమ్ముడులాగే నేను మూగొడులా బతుకుతున్నా. ఇన్నాళ్ళు నువ్వు ఒక్కడవే మోగొడవు కదరా, ఈ ఊరంతా మోగదే. ఇప్పుడు నువ్వు మాట్లాడటం మొదలు పెట్టావు కదా, ఇక్కడ చూడు, ఊరంతా మాట్లాడుతుంది. చంపిన వాడిని సరిగ్గా చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. రా. మాట్లాడినాడు అందరిలాగే ఈయన కూడా మాట్లాడి వెళ్ళిపోతాడు అనుకున్నా. ఈయన వేరే నిజమైన పోలీస్ ఆఫీసర్. ఈయన్ని కన్న తల్లి యాడున్న సల్లగా ఉండాలా. ఇదేమైనా గొప్ప విషయమా? పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, దానికి ఎందుకు అంత పొగుడుతున్నారు? మీకు తెలీదమ్మా, వీళ్ళంతా కరుడు గట్టిన రౌడీలు. వాళ్ళని ఎదిరించడానికి ఒకడు వచ్చినాడు. ఇప్పటి వరకు ఈ ఊరు పురిటి నొప్పులతో విలవిల్లాడింది. ఇప్పుడే ఒక మొగబిడ్డ పుట్టినట్టున్నది. ఏంటమ్మా ఇదంతా?
ఊరంతా నా కొడుకు గురించి మాట్లాడుకుంటున్నారు. విన్నావా? చూశాను. గర్వంగా ఉందిరా, ఒక్కడిని కూడా వదలదు. శ్రీనివాసం మీరే కదా? అవును సార్, మీరే కదా నన్ను రమ్మంది. ఎందుకు రమ్మన్నారో ఒకసారి కనుక్కొని చెప్తే నేను వెళ్తా. శ్రీనివాసన్, మీకు పని చెప్పాను, అక్కడ ఏం డిస్కషన్? సారీ సార్. సార్ సార్, చొక్కా మార్చేసినంత మాత్రాన అన్ని మర్చిపోతారా? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏడుస్తూ కూర్చోవాలి? నీలో నువ్వే కొనుక్కున్నా, మరి ఇంకేం చేయను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఫోక్ సాంగ్ అడిగితే నేను సాడ్ సాంగ్ వేస్తున్నాను. ఫ్లోలో విజిల్ కూడా రావట్లేదు తెలుసా, ఉట్టి గాలే వస్తోంది. అప్పుడు నా లైఫ్లో అన్నీ ఉండేవి, వెళ్తూ వెళ్తూ అన్నీ తీసుకెళ్ళిపోయా. నాకేమీ లేకుండా చేశావు. ఇటు చూడు, నా మొహం చూడు. స్టేషన్ దాకా వచ్చావు, మైక్ సెట్ చేసి వచ్చాను. ఒక్కసారి ఒక్కసారైనా తలెత్తి చూసావా నన్ను? చూసా. డార్క్ బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్, మీదకు డెనిమ్ షర్ట్, హెయిర్ లూజ్గా వదిలేసావు. చేతికి ఇప్పుడు ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటావే క్యూట్గా, అది మాత్రం మిస్సింగ్. ఇవన్నీ చూసావా? ఎలా? పోలీసు అడుగుళ్ళు వెనకాల కూడా ఉంటాయి. సార్ మేడంకి ఇవ్వ. ఇది నాకోసం తప్పించావా? నాకు బ్లాక్ కాఫీ ఇష్టమని నీకు ఇంకా గుర్తుందా? నీకు విషయం తెలుసా, ట్రైనింగ్లో విజిల్ సౌండ్ విన్నా, చెట్టు పైన కోవిలు కూస్తున్నా, అంతెందుకు? ఇంట్లో కుక్కర్ సౌండ్ విన్నా సరే నువ్వు గుర్తొచ్చేదానివే. నిన్న ఎలా మర్చిపోతాను? నిజమా? ఒట్టు అవును. ఆ రోజు చివరిగా కలిసినప్పుడు తర్వాత చెప్తా అన్నావు కదా, చెప్పు. అది నీకు ఇంకా గుర్తుందా? 2 సంవత్సరాల తర్వాత కూడా? 2 సంవత్సరాల 3 నెలల 8 రోజులు ఈ రోజుతో. ఎలా? అది సరే, ఇప్పుడైనా చెప్పు. అది రేడియోలో 2 ముక్కల్లో చెప్పాల్సినవి 2 గంటలు మాట్లాడతాను, కానీ ఇప్పుడు ఆ 2 ముక్కలు కూడా ఇక్కడే ఆగిపోతున్నాయి. హే, ఇప్పటి వరకు ఎవరెవరి కోసమో సాంగ్స్ వేశాను, ఇప్పుడు ఈ విజిల్ మహాలక్ష్మి కోసం ఒక సాంగ్ వేసుకోనా? ఈ డిఎస్పీ కోసం ఓ డిఎస్పీ సాంగ్. ఓకే బాయ్. రహీమ్ సార్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. మన డీన్ రాబర్ట్ సార్ని కలవాలి. రాబర్ట్ సారా? ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు కదా. ఏంటి సార్ మీరు అనేది? అవును సార్, ఆయన యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. ఒక గ్లాస్ నీళ్ళు తాగి నిజం మింగేయాలనుకోకండి. ఈ హాస్పిటల్ యాక్సిడెంట్ అంటే ఏంటో నాకు తెలుసు. చెప్తున్నప్పుడే అబద్ధం తెలిసిందిగా, మరి అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మీలా డాక్టర్ కోట్ విప్పేసి కాకి చొక్క వేసుకుని వచ్చే ధైర్యం మాకు లేదు సార్. నాకు ఫ్యామిలీ ఉంది. నా పేరు గురు. పిల్లోడి కొంచెమే బుద్ధి చెప్పి పెంచబడలే, తప్పు మీద తప్పు చేస్తా ఉన్నాడు. ఆ రోజు వాడు పానం పోవాల్సిందే. జస్ట్ మిస్ ఇంకో తూరి నా దారి గడ్డొచ్చినాడు. ఆడి తల నరికి తుంగభద్ర నదిలో ఇసిరేసి పోతా ఉంటా. నువ్వే నా గురువు అంటే నేనే నిన్ను కలవాలనుకున్నాను. నీకు విషయం తెలుసా, వాడు డాక్టర్ చదవాలని వాళ్ళ నాన్న ఆశపడ్డారు, వాడు పోలీస్ అవ్వాలని నేను ఆశపడ్డాను. ఆ రోజు నువ్వు వాడిని కొట్టినప్పుడు వాడు వేసుకున్న డ్రెస్ వేరు, చదివిన చదువు వేరు. ఇప్పుడు వాడు చదివొచ్చిన చదువు వేరు, వేసుకున్న డ్రెస్ వేరు.
తప్పెవడు చేసినా వాడి మోకాళ్ళు తిరగొట్టమని చెప్పాను. వాడికి సత్యాన్ని పేరెందుకు పెట్టామో తెలుసా? వాడెప్పుడూ సత్యం వైపే నిలబడాలని. ఒకే ఒక్క కేసు ఓపెన్ చేశాడు, అంతలోనే నాతో మాట్లాడడానికి మార్కెట్ దాకా వచ్చావు. తుపాకీ నుంచి బుల్లెట్ బయటకొస్తే దాన్నెవ్వరూ ఆపలేరు. మళ్ళీ నేను నిన్ను కలుస్తానో లేదో జాగ్రత్తగా ఉండు. ఆ బ్యాగ్ ఇవ్వు, తప్పుకోవయ్యా. ఇదంతా ఈరవణిత కేటగిరీ సినిమాలో విజయశాంతి ఉండలా అట్టం టైప్ బెడ్డ సౌ కల్లారా చూడాలి కదా పాపం బతకనే.